ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చేసిన ప్రకటన ద్వారా పరీక్షలు అంటే ముందు చెప్పినట్లే యథావిధిగా 31వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ నుంచి జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ ఉన్న కారణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పరీక్షలు నిర్వహించే సమయంలో ప్రస్తుతం జీవో నెంబర్ 202 ద్వారా ఈ జీవో నెంబర్ పరిధిలో కొన్ని కొన్ని కీలక అంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ సిట్టింగ్కి సంబంధించి అంటే ఆ క్లాస్ రూమ్లో విద్యార్థులు కూర్చునే సిట్టింగ్కి సంబంధించి మినిమం విద్యార్థికి ఒక 3.5 అడుగులు మినిమం గ్యాప్ ఉండేలాగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే టైంలో ఎవరైనా సరే సిక్కు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే జలుబు లేదంటే జ్వరం కానీ లేదంటే దగ్గు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పరీక్షలకి హాజరయ్యే సమయంలో వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తారు. అంటే కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ సంకేతాలు లేకపోయినా సరే వాళ్ళకి ప్రత్యేక తరగతి గదులు అంటే వాళ్ళని అందరితో పాటు కూర్చోబెట్టకుండా సెపరేట్గా వాళ్ళకి తరగతి గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సెపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళతో పరీక్షలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకి అలాగే మిగిలిన వాళ్ళందరికీ విద్యాశాఖలో ఉన్న కీలక అధికారులందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అంటే ఒకటి పరీక్షలు అయితే యథాతథంగా జరగబోతున్నాయి. పరీక్షల్లో నిర్వహించే తేదీల్లో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే 31వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో అప్పటి వరకు ఈ కోవిడ్-19కి సంబంధించి కరోనాకు సంబంధించి ఏమైనా ఉధృతమైన అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేని నేపథ్యంలో యథావిధిగా అయితే పరీక్షలు జరగబోతున్నాయి. కాకపోతే ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఆల్రెడీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవి కూడా యథాతథంగా కొనసాగబోతున్నాయి. అయితే దానికి సంబంధించి వాల్యుయేషన్ చేసే అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నారు. ముందస్తుగా అన్ని రకాలు దానికి సంబంధించి కూడా సిద్ధం చేయాలని చెప్పడం, అలాగే టీచింగ్కి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి మూసివేయాలి అని చెప్పి టీచింగ్ ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తున్నారు. అది కూడా కొన్ని కొన్ని కాలేజీలకు, కొన్ని కొన్ని వాటికి మాత్రమే, అది కూడా నిబంధనలతో కూడిన వాటికి. అంటే అదే సమయంలో ఈ 10వ తరగతి పరీక్షకు రాసేందుకు వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి అని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అంటే ఆర్టీసీతో వాళ్ళు ఆర్టీసీలో వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆర్టీసీతో ముందుగా మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం వాళ్ళకి, ఆ బస్సుల ద్వారా విద్యార్థులు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు పెట్టడం, అలాగే ఎక్కడికెక్కడ ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ కారణంగా ఎక్కడికెక్కడ వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు, ఎక్కడికక్కడ టెస్టులు చేపిస్తున్నారు, థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేపిస్తున్నారు, అలాగే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఇబ్బంది అనిపించినా సరే వెంటనే అక్కడ దగ్గరలోని వైద్య బృందం వాళ్ళకి సహాయాలు అందిస్తుంది. అలాగే ముందు చెప్పినట్లుగా ఒకవేళ దగ్గు కానీ జ్వరం కానీ జలుబు కానీ ఇటువంటి ఎఫెక్ట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే సాధారణంగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రత్యేక తరగతి గదిలో వాళ్ళతో పరీక్ష రాయిస్తారు, అందరు విద్యార్థులతో కాకుండా. ఇలాగా కొన్ని కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం మీద 10th పరీక్షలను అయితే యథావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడా కూడా ఏ విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.